अरे पधकं द्वारा दादापू 6 लक्षल मंदि लब्धि पొందే अवकाश उंटदि अनेदि कूडा मी प्रभुत्वं चेप्पुकोस्तुंदि अयिते इदे नेपथ्यंलो चंद्रबाबु नायडु गारु चेसिन व्याख्यलु अंटे मीरेमो चाला अद्भुतंगा चेस्तुन्नामनि चेप्पुकुंटारु तप्पदु अदे अद्भुतं लेदु अनि प्रतिपक्षं चेप्ता उंटदि अदि तप्पदु काकपोते इक्कड చీకటి పాలన చీకటి రాజ్యం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ఒకసారి చంద్రబాబు గారు ఏమన్నారు ఒకసారి వినండి తర్వాత ఒకసారి స్పందించండి దాని మీద ఎంతమంది చెప్తారే డీజీ అంటాడు బ్రహ్మాండం జరిగిందంట ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా శారదాపీఠానికి పోతాడు ఎందుకు అక్కడికి పోతేనే వీళ్ళందరికి ఇది ఆ దొంగ స్వామి దగ్గరికి ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు ఆ దొంగ స్వామి దగ్గరికి ఆయన కూడా పోతాడు కానుకలని సమర్పించాలి కదా నిన్న ఒక ఈవర్ సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఏమండి ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు బుద్ధుందా నీకు అడుగుతున్న క్వశ్చన్ ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రైట్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో నువ్వు పోయావు నీ డీజీ పో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనతో కలిసి దిగిన ఫోటో చంద్రబాబు నాయుడు గారే మనం గుర్తుపెడుతున్నాం మరి ఆయన కూడా క్షుద్ర పూజలు చేయడానికి వెళ్ళారా ఈయన ఎవరు రామమూర్తి నాయుడు సారీ రామ్మోహన్ నాయుడు మరి ఇదే అదే స్వామీజీతోనే కదా ఈయన దివంగత నేత కోడెల శివప్రసాద్ గారు మాజీ స్పీకర్ ఈయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈఎస్ఐ స్కామ్ హోల్డర్ ఈయన మురళీమోహన్ గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ ఇదిగోండి ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన కూడా శుద్ర పూజలు చేయడం కోసమే వెళ్ళారు ఇదిగోండి వాళ్ళకి సంబంధించి యనమల రామకృష్ణుడు గారు మరి వీళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేయడానికి వెళ్ళారా నేను సూటి కడుతుంది ఇదిగోండి బాలకృష్ణ గారు బాబు గారి వియంకుడు కం బామ్మర్ది మరి వీళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేయడానికి స్వామీజీ దగ్గరికి వెళ్ళారా అంటే దీని మీద సూటిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక దొంగ స్వామీజీకి ఊడుగం చేయడానికి కానుకలు సమర్పించడానికి ముఖ్యమంత్రి వెళుతున్నారని చాలా స్పష్టంగా చాలా సూటిగా ఆయన ఐ మాస్కింగ్ తీసుకొచ్చాను అని కూడా ఆయన చాలా సూటిగా ముఖ్యమంత్రి గారికి సిగ్గుందా అంటే ఆయన మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంటి మీ స్పందన నేను కూడా అదే అడుగుతున్నా మీకు సిగ్గుందా మీకు బుద్ధుందా మరి మీరు ఇది కలిసినప్పుడు ఈయన మీకు దొంగ స్వామి అప్పుడు అప్పుడు కాలేదా ఇప్పుడు అయ్యాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటంతో మీకు అయ్యాడా మీరు ఎందుకు వెళ్ళారు మీ బామ్మర్ది ఎందుకు వెళ్ళారు మీ పార్టీ అధ్యక్షుడు ఎందుకు వెళ్ళారు మీ ఎంపీలు ఎందుకు వెళ్ళారు మరి మీరే ఎందుకు వెళ్ళారు మీరు కూడా అక్కడ శుద్ర పూజలు చేయడానికి వెళ్ళారా నేను కూడా స్ట్రైట్ గానే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా అంటే మనం సోషల్ మీడియా లేదు అంతకుముందు మనం ఏం మాట్లాడినా నడిచేది అనుకుంటున్నాడే ఇప్పుడు అప్పుడేం జరిగింది అప్పుడు నువ్వు వెళ్ళి కలిసావు ఇప్పుడు కలిసిన ఫోటోలు కూడా వస్తున్నాయి అంటే నువ్వు వెళ్ళి దేనికోసం వెళ్ళావు సరే ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి దానికి కార్యక్రమానికి అటెండ్ అవడానికి వెళ్ళారు తప్పే ఉందండి మీరేమో వెళ్ళకపోతేనేమో మీరు హిందూ దానికి సంబంధించి వెళ్ళరంటారు వెళ్తేనేమో మీరు అక్కడ దొంగ స్వామి దగ్గరికి వెళ్ళారంటారు తప్పు కదా సార్ ఆయన అనొచ్చారు ఇప్పుడు మీకు రాజకీయంగా నచ్చలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లైక్ చేస్తున్నాడు అనుకోండి అంటే దాని ప్రకారం స్వామీజీని కూడా అట్ట తిట్టేస్తామా సార్ తప్పు కదా మీకు నచ్చపోతే పాలసీల మీద విమర్శించండి సిగ్గుందా బుద్ధుందా దొంగ స్వాములు ఏంటి సార్ ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనం తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు మీరు అలాంటి మాటలు మాట్లాడతాం తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో అధికారం కోల్పోతే ఆ ప్రెస్టేషన్ లో ఇటువంటి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇటు విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు తేడాగా ఉన్నాడు అని అనుకుంటా ఉన్నాడు సో ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు మారండి మనం మాట్లాడేటప్పుడు సార్ కొడుకు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా గెలవలా ఈయన కుప్పంలో పట్టుమని 15 పంచాయతీలు గెలిపించుకోలేకపోయాడు ఈయన బామ్మర్ దగ్గర 4-5 పంచాయతీలు గెలిపించుకోలేకపోయాడు ఈయన పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి అచ్చెన్నాయుడు గారు 2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు
ఆడ ఆయన పట్టుమని పది పది పంచాయతీలో 12 పంచాయతీలో గెలిచాడు. 100 పంచాయతీలకు పైగా ఆయన ఓడిపోయాడు. ఈయనకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ లేదా ఇలా ఇలా తెలుగుదేశం పార్టీలో ఆ మిగిలిన 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది కూడా ఎక్కడా కూడా వాళ్ళ పంచాయతీలు పట్టుమని 10 పంచాయతీలు గెలిపించుకోలేకపోయారు. ఘోరాతి ఘోరంగా దెబ్బతింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కు సంబంధించినటువంటి పర్సంటేజ్ ఆఫ్ పంచాయతీలు తీసుకుంటే అంటే 13,000 పంచాయతీలు తీసుకుంటే కేవలం 2,000 పంచాయతీలు అంటే 14.5% పంచాయతీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆ మద్దతుదారులు గెలిచారు. అది కూడా ఎక్కడక్కడ కొన్ని చోట్ల అయితే సింగిల్ డిజిట్ మెజార్టీలు, ఆల్మోస్ట్ చాలా చోట్ల సింగిల్ డిజిట్ మెజార్టీలు, 8 ఓట్లు 9 ఓట్లు 10 ఓట్లు వీటితో గెలిచారు. ఏమైంది మరి ప్రశ్నేషన్ రాకుండా ఎట్లుంది సార్? ఈ 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచకం చేస్తుంది అన్నాడు, దమ్ముంటే ఎలక్షన్లకు రండి అన్నాడు, రెఫరెండం అన్నాడు. మరి అవన్నీ ఒక దెబ్బతో పోయినాయి కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు స్వామీజీ, ఒకప్పుడు మంచి స్వామీజీ, ఒకప్పుడు ఆశీస్సులు పొందిన ఆశీస్సులు ఇచ్చిన స్వామీజీ, ఇప్పుడు ఎందుకు దొంగ స్వామీజీ అయిపోయారు సడన్ గా? అంటే మీ పాలన వచ్చేటప్పటికి స్వామీజీల్లో స్వామీజీల్లో కూడా మార్పు వచ్చేస్తుందా? స్వామీజీలను కూడా మార్చేస్తారా? అదే ఆయన ఉద్దేశం సార్? మీడియా ఏంటి, స్వామీజీలు ఏంటి, న్యాయమూర్తులు ఏంటి, లేదా పిల్లనిచ్చిన మామ ఏంటి, ఎవరినైనా వాడుకోవటం వదిలేయటమే కదా సార్. ఎవరినైనా అవసరం అయితే ఏం చేస్తాడు, జుట్టు పట్టుకుంటాడు, అవసరం తెలియదాకా కాళ్ళు పట్టుకుని ఇసిరేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదేమన్నా ఆయన కొత్తగా ఉన్న ఈరోజు వద్ద ఆయన పాత అలవాటైనటువంటి విద్య కదా. ఇప్పుడు ఆయన ప్రస్థానం నుంచి ఇప్పుడు వరకు చూసుకోండి, అవసరం వరకు వాడుకుంటాడు, అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళ మొహం కూడా చూడదు. ఆయన ఆయన అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండాలు పెడతాడు, అవసరం తీరిపోయినాక కాళ్ళు పట్టుకుని లాగి ఇసిరేస్తాడు. ప్రతి విషయంలో అంతే కదా. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమో ఆయనకు మంచి స్వామీజీ అయ్యాడు, ఇప్పుడేమో ఆయనకు మంచి స్వామీజీ కాల. అంటే క్లారిటీగా ఏంది, ఆయన ఉన్నప్పుడే రామారావు గారు ఆయనకు దేవుడు, అప్పుడు దాని తర్వాత రామారావు గారు దెయ్యం అయ్యాడు ఆయనకి, అందుకని ఆయన పైన పొడి పొడిచేసాడు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే కదా. హరికృష్ణ గారిని అవసరానికి వాడుకున్నాడు, పక్కన పడేశాడు, ఆయన కూడా మానసిక వేదన గురయ్యాడు. ప్రతి ఒక్కళ్ళు అంతే కదా. ఈరోజు ఆ పార్టీలో రేపు పొద్దున్న నిమ్మగడ్డ పరిస్థితి కూడా అంతే అయింది. నిమ్మగడ్డను వాడుకుంటున్నాడు కదా, రేపు పొద్దున కంప్లీట్ గా వదిలిపాడేస్తాడు. రేపు పొద్దున్న నిమ్మగడ్డను నానా బూతులు తిడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాసుకోండి, ఎలక్షన్స్ అయిపోయినప్పు ఖచ్చితంగా బూతులు తిడతాడు. ఎందుకు వాడుకున్నాడు ఇప్పుడు దాకా, ఎన్నారని ఆయన భరిస్తాడు? ఇంక చేయలేడు కదా. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నంత వరకు ఆయన చాలా ప్రయత్నం చేశాడు, ఏదో ఒక విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో డ్యామేజ్ చేద్దామని చెప్పి నిమ్మగడ్డ చంద్రబాబు నాయుడు గారు కలిసి శత విధాలు ప్రయత్నించారు. కానీ ఓట్లేయాల్సింది వీలు కాదు కదా, ప్రజలు కదా. ప్రజలు చైతన్యవంతులయ్యి 80% పైగా వచ్చి ఓట్లు వేశారు. ఓట్లు వేసేటప్పటికి ఏం చేస్తాడు మరి ఎలక్షన్ కమిషనర్ గా, బాగా జరిగింది ఎలక్షన్ అని చెప్పుకోవాలి కదా, చెప్పాడు. 80% పైగా పోలింగ్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్న ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాల్సిందే, చెప్పాడు. ఇప్పుడు రేపొద్దు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఎలక్షన్ కమిషనర్ వైఫల్యం చెందాడు, ఇతను వేస్ట్ అది ఇది అని చెప్పి రేపొద్దున అతని మీద బురద వెళ్తాడు. అవసరమైతే అతనే ఏది సపోర్ట్ చేసేస్తున్నాడు వైసీపీకి అని కూడా రేపొద్దున మాట్లాడటం ఆశ్చర్యం లేదు. అంటే వాడుకోవటం వదిలేయటం, అందుకని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఈ నైజం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పార్టీ అనేది మొన్న ఘోరాతి ఘోరంగా ప్రజలు దెబ్బతీశారు.